बेहद परम महाशांति बेहद परिवार आत्मिक सोदरी सोदर बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु लाइफ इन मल्टीवर्स पुस्तक चाप्टर्स वन बाय वन चेप्पुकुंटू उन्नामु एनिमिदि पार्ट्स अयिनवि आरो चाप्टर लो इप्पुडु मनम आत्मा शरीरंलो प्रवेशिंचडं दीनि लोपल एमेमी शरीरालनु धरिस्तुंदि आत्मा అనేది కూడా మనం తెలుసుకున్నాం. అనగా ఆత్మకు సూక్ష్మ స్థూల కారణ శరీరాలు పరం మహాకారణ శరీరాలు ఉన్నట్లు కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ శరీరాలతోటి ఆత్మ ఎలా ప్రయాణం చేస్తూ ఉంటుంది అనేటువంటి విషయం గురించిన వివరణ మనము ఇక్కడ తెలుసుకుందాము. ఆత్మ ప్రయాణం ఏ ఏ లోకాల్లో ఎలా వెళ్తుంది అనేది తెలుసుకుందాము. ఆత్మ యొక్క స్థితి సతో రజో తమో గుణాలు ఉన్నప్పుడు ఆత్మ ఎలా వెళ్తుంది అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆత్మలందరికీ వారి వారి సృష్టికర్తలు ఉంటారు, అంటే ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క రచయిత రచన చేస్తూ ఉంటారు. అనగా ఇదేంటండి సృష్టికర్తలు అంటారు, సృష్టికర్త ఒక్కరే కదా అని అనుకోవచ్చు. మరి ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త శివుడు, మహాబ్రహ్మాండానికి గెలాక్సీకి సృష్టికర్త మహాశివుడు, యూనివర్స్ పరం మహా బ్రహ్మాండానికి సృష్టికర్త పరం మహాశివుడు, అలాగే జీవన్ పరం పరం యూనివర్సు పరం మహాబ్రహ్మాండము ఉంది, దానికి పరం పరం మహాశివుళ్ళు ఉన్నారు. ఇలాగా వారి వారి సృష్టికర్తలు తమ సృష్టిలోని ఆత్మలను రచన చేస్తూ ఉంటారు. అందుకనే ఆత్మలందరికీ వారి వారి సృష్టికర్తలు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇది బేహద్ జ్ఞానము. బేహద్ బాపూజీ సృష్టి యొక్క బేహద్ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానంలో అనంతమైన విశ్వాలు, అనంతమైన సృష్టి, అనంతమైనటువంటి బ్రహ్మాండాలు, అనంతమైన గెలాక్సీలు, యూనివర్సులు చూసి ఆత్మస్వరూపంలో గమనించి బాపూజీ మనకు చెప్తూ ఉన్నారు. అందుకనే ఇవి మీరు ఎక్కడ విని ఉండకపోవచ్చు. మరి దీని గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో 3000 వీడియోస్ ఉన్నాయి. బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము ప్లేలిస్టులో మీరు వెళితే చక్కటి జ్ఞానము ఉంది. మరలా హిందీ తెలుగు బాపూజీ చెప్పింది కూడా వినాలి, తర్వాత తెలుగు కూడా ట్రాన్స్లేషన్ కావాలి అంటే అదొక ప్లేలిస్టు ఉంది. దాంట్లోకి వెళ్ళినట్లయితే అద్భుతమైన జ్ఞానము అనేది మీకు అందుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఇంకా టాపిక్లోకి ఆత్మ ప్రయాణం గురించి ఎలాగా అనే దాని గురించిలోకి వస్తే, కొన్ని ఆత్మలు కేవలం ఆకాశతత్వంతో సృష్టించబడతాయి. ఆ ఆత్మకు కేవలం కారణ శరీరం మాత్రమే ఉంటుంది. ఈ ఆత్మలు కారణ జగత్తులో సృష్టించబడ్డాయి కాబట్టి వారి లోపల అంతవరకే పవర్ ఉంటుంది, అంతవరకే వారు వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటారు. ఆత్మలన్నీ మరి కొన్ని బలహీనమైన ఆత్మలు అనుకోండి, ఆ ఆత్మలు సంకల్ప శక్తి ద్వారా కొన్ని లోకాలకు మాత్రమే ప్రయాణం చేయగలుగుతూ ఉంటాయి. ఆ ఆత్మల ప్రయాణం కారణ జగత్తు నుండి ప్రారంభమై స్థూల జగత్తు వరకు కూడా ఉంటుంది. స్థూల జగత్తు నుండి కారణ జగత్తులోకి వెళ్తుంది. బలహీనమైన ఆత్మలు ఆత్మలో పవర్ అయిపోయినప్పుడు కారణ జగత్తులో సృష్టించబడిన ఆకాశతత్వంతో సృష్టించబడినటువంటి ఆత్మలు అక్కడి నుండి మన స్థూల ప్రపంచంలోకి కూడా వస్తూ ఉంటారు. ఆ ఆత్మలు ఎక్కువ వికర్మలు చేసినప్పుడు మరి భూమి మీదకు వచ్చారు కాబట్టి స్థూల జగత్తులో మరి 84 లక్షల జీవరాశులుగాను 84 లక్షల యోనుల్లోనూ జన్మ తీసుకుంటూ సంచరిస్తూ ఉంటూ ఉంటాయి. ఇదే విధంగా అనేక రకాల ఆత్మలు ఉన్నారు. వాటిలోని ఆత్మలు కొన్ని పరమతత్వం కలిగినటువంటి ఆత్మలు, కొన్ని మహత్తత్వం కలిగినటువంటి ఆత్మలు, కొన్ని పరం ప్రకాశం కలిగినటువంటి ఆత్మలు, ఇంకా పైన ఉన్న ఆత్మలు అత్యున్నతమైనటువంటి కళ పరం ప్రకాశంతో తయారైన ఆత్మలు ఉన్నారు. ఏ ఆత్మ లోపల పరం ప్రకాశం ఉంటుందో ఆ ఆత్మలను పరమాత్మ అని అంటూ ఉంటారు. పరం ప్రకాశంలో కూడా పవర్ ఉంటుంది. దీనిలో అనేక కళల
పవరు ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారు. ఒక కళ మొదలుకొని 100 కళల వరకు, 100 కళల నుండి 2101 కళ వరకు, 2101 కళ నుండి బేహద్ కళ వరకు, అనగా 2101 1000 కళ, మరి 100,000 కళ, 1,00,000 కళ, కోటానుకోట్ల కళ, మిలియన్లు, బేహద్దు, లాస్ట్కు ఇంకా లెక్క అనేది ఉండదు. అందుకని బేహద్దు కళల వరకు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. వీరిని మనం బేహద్దు ఆత్మలు అని పిలుస్తూ ఉంటాం. ఆత్మల్లో ఎక్కువ కళలు ఉంటే అంత ఉన్నతమైన క్వాలిటీ కలిగిన ఆత్మలు. సంకల్పాల ద్వారా ఆత్మలందరూ వివిధ లోకాల్లో ప్రయాణం చేస్తారు. ఆత్మకు తన రచయిత గురించి జ్ఞానం లభించినప్పుడు అది తిరిగి తన రచయిత వద్దకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే ఆత్మ యొక్క రిటర్న్ జర్నీ అని, జర్నీ ఆఫ్ సోల్ అని అంటూ ఉంటారు. దీని గురించి బాపూజీ కూడా ఒక వీడియోలో చాలా స్పష్టంగా ఏ ఆత్మ ఎక్కడ వరకు ప్రయాణం చేస్తుందో అని చెప్పడం జరిగింది. ఆత్మ తన ప్రయాణ సమయంలో విభిన్నమైనటువంటి లేయర్స్ గుండా వెళుతూ ఉంటూ ఉంటుంది, అనగా లోకాలు, ఆయాములు అని అంటూ ఉంటారు దీనిని. ఆ వాయుమండలం ప్రకారం వారి శరీరం కూడా మారుతూ ఉంటుంది. దీనిని యథా బ్రహ్మాండే తదా పిండే అని అంటూ ఉంటారు. ఆత్మ ప్రధానంగా నిరాకారి, ఆకారి, సాకారిగా 3 శరీరాలను తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ తన ప్రయాణంలో ఎటువంటి శరీరాన్ని తీసుకుంటూ ఉంటుందో అటువంటి గుణాలను తన లోపలికి తీసుకుంటూ ఉంటుంది, అనగా ఆటోమేటిక్గానే ఆ శరీరము వాతావరణం అనుసారంగా అక్కడ ఉండే గుణాలు ఆ ఆత్మలోకి వచ్చేస్తూ ఉంటాయి. దీని ప్రకారంగానే ఆత్మకు సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటి 3 స్థితులు ఉంటూ ఉంటాయి. అయితే ఈ గుణాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సత్వ ప్రధానమైనటువంటి ఆత్మలు, ఈ సత్వ ప్రధానమైనటువంటి ఆత్మలు సతోగుణిగా ఉంటారు. ఈ ఆత్మ పరమతత్వం యొక్క శరీరాన్ని తీసుకున్నప్పుడు అది సత్వ గుణంతో కలిగి ఉంటుంది. అప్పుడు ఆత్మ యొక్క సంకల్పాలు చాలా శక్తిశాలిగా ఉంటాయి. అంటే ఎలాంటి సంకల్పమైనా కూడా వారు సిద్ధించుకోగలుగుతారు. అంటే సంకల్పాలను సిద్ధిని పొందేటువంటి శక్తి ఆత్మకు ఉంటుంది. ఈ స్థితిని పరం పురుష్ అని అంటూ ఉంటారు. వాళ్ళు పరం పురుషులుగా మహిమ చేయబడుతూ ఉంటారు. అప్పుడు ఆత్మలో అన్ని దివ్య గుణాలు ఉంటాయి. సత్వ ప్రధానమైన స్థితిలో ఆత్మ యొక్క ఆర స్వచ్ఛమైన తెల్లని ప్రకాశంతో ప్యూర్ వైట్గా ఉంటుంది. రజో ప్రధానమైనటువంటి ఆత్మ నెక్స్ట్, ఇదొక గుణము. ఆత్మ తన సంకల్పాల ద్వారా సృష్టి చేసినప్పుడు ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది మరియు ఆత్మ యొక్క ఆరాలో మార్పు వస్తుంది, అనగా సంకల్పాన్ని బట్టి, వారి లోపల కోరికల్ని బట్టి ఈ ఆర మార్పు వస్తుంది. ఆత్మ 3 తత్వాల సూక్ష్మ శరీరాన్ని ధారణ చేస్తుంది మరియు ఆత్మ యొక్క సంకల్ప శక్తి తగ్గిపోతుంది. ఇంకా రజో ప్రధానము అంటే కోరికలు మరి వస్తూ ఉంటాయి, అలా పూర్తిగా ద్వంద్వత్వంలో ఉంటూ ఉంటారు. వీరికి ఇచ్చ, వాసన కొద్ది కొద్దిగా పర్సంటేజ్ అయినా చాలా తక్కువైనా సరే ఈ యొక్క కారణ శరీరం తర్వాత ఉన్నటువంటి స్టేజ్లో సూక్ష్మ శరీరంలో రాగద్వేషాలు, కర్మల యొక్క ప్రభావాలు అన్నీ కూడా ఈ రజో ప్రధానమైన ఆత్మలో ప్రవేశిస్తూ ఉంటాయి. వారు ఆత్మలో ఉన్నటువంటి పవర్ని బట్టి ఆత్మలు సంకల్పాలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా కర్మ చేస్తూ ఉంటూ ఉంటారు. ఆ కర్మను బట్టి వారికి ఆత్మకు ఆ స్థితి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే తమో ప్రధానమైనటువంటి ఆత్మ, ఈ తమో ప్రధానమైనటువంటి ఆత్మలు పూర్తిగా స్థూల శరీరాన్ని తీసుకున్నప్పుడు ఆత్మ పూర్తిగా అజ్ఞానిగానే ఉంటూ ఉంటుంది మరియు తన సంకల్పంలో ఎలాంటి శక్తి ఉండదు. అప్పుడు ఆత్మ పంచతత్వాల్లో చిక్కుకుంటూ ఉంటుంది మరియు భోగిగా మారుతూ ఉంటుంది. ఆత్మ జ్ఞానం ఉండదు. మరి ఆత్మ యొక్క స్థితిని బట్టి వాయుమండలం ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మ చేసేటువంటి సంకల్పాలను బట్టి వాయుమండలంలో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆత్మ సత్వ ప్రధానంగా ఉన్నప్పుడు వాయుమండలం కూడా సత్వగుణంగా ఉంటూ ఉంటుంది. ఆత్మ తమో ప్రధానంగా అయినప్పుడు వాయుమండలంలో వాళ్ళు చేసినటువంటి సంకల్పాలు మరి వాక్కు ద్వారా, కర్మల ద్వారా వాయుమండలంలో తమో ప్రధానమైనటువంటి వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి
వాయుమండలం కూడా తమో ప్రధానంగా అయిపోతుంది. ప్రకృతి యొక్క వైపరీత్యాలు సంభవించడానికి ఇదే కారణమవుతూ ఉంటుంది. ఇదే ఇప్పుడు భూమిపైన మనకు కనిపిస్తుంది. ఈ భూమిపైన ఉండేటువంటి స్థితి, భూమిపైన ఉన్నటువంటి ఆత్మలు పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయారు. వాళ్ళ సంకల్పాల్లో శక్తి లేదు, మరియు వాళ్లకు వైబ్రేషన్స్ కూడా నెగిటివ్గానే చేస్తూ ఉన్నారు. కర్మలు నెగిటివ్గా చేస్తున్నారు. కామక్రోధ లోభ మోహ అహంకారాల్లో వారు ఇరుక్కుపోయి ఉన్నారు. అందుకనే వారి యొక్క ప్రభావం, వారి సంకల్పాల ప్రభావం, వాళ్ళ యొక్క మనసు యొక్క ప్రభావము, బుద్ధి, కర్మలు, సంస్కారాల వల్ల ప్రకృతి కూడా వికృతంగా అయిపోయింది. అందుకని ప్రకృతి వికృతంగా అయిన కారణం వల్లనే వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అందుకనే అది భూమి మీద కనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో తత్వంలో ఎలాంటి శక్తి లేదు, మానవుల లోపల కూడా శక్తి లేదు, వారి సంకల్పంలో కూడా శక్తి లేదు. ఆత్మ దుఃఖాన్ని మరియు బాధని అనుభవిస్తూ ఉంటుంది. కనుకనే ఇలాంటి స్థితిలో ఆత్మ ఉంటూ ఉంటుంది. కాబట్టి బాపూజీ ఏం చెప్తున్నారో, ప్రళయాలు సృష్టి ఎలా జరుగుతుందో అనేది ఈ యొక్క వీడియోలో మళ్ళా బాపూజీ ఏం చెప్తున్నారో ఒకసారి విని దానికి తెలుగులో కూడా వినండి. పరం మహాశాంతి. धरती पर सत्युग तेता द्वापर कलयुग पूरा होने पर अर्ध प्रलय होता है. 71 अर्ध प्रलय पूरा होने पर एक मनवंतर होता है, और ऐसे 14 मनवंतर पूरा होने पर कल प्रलय होता है. भूलोक, भूभ्रूलोक, स्वलोक तीनों खत्म हो जाते हैं, और महाकाल प्रलय, महाकल प्रलय में पूरा ब्रह्मांड खत्म, विनाश हो जाता है. ऐसे महाशिव महाकाल बन के अनंत कोटि ब्रह्मांडों को अपने रोम रोम में समा लेता है. समय को जानिए, पूरा ज्ञान सुनिए, आत्मस्वरूप बनकर भेद के परम पिता को जानिए. तो जो सारा ज्ञान जानता है उसको राजयोगी कहते हैं. सारा राज जानने वालों को राजयोगी कहते हैं. इसलिए सब अर्ध प्रलय, प्रलय, कल प्रलय, महाकल प्रलय, महाकाल प्रलय को जानिए. हमारी महाकाल प्रलय की वीडियो सुनिए, और अब क्या होने वाला है वो समझिए. आने वाले समय को जानिए. परम शांति. शांति सोचो बोलो परम शांति. ఇప్పుడు బాపూజీ చెప్పినటువంటి హిందీ క్లిప్పింగ్ విన్నారు కదా. బాపూజీ ఏం చెప్తున్నారు, ఈ సమయంలో తమో ప్రధానంగా భూమి మీద వాతావరణం ఉన్న కారణం వల్ల ప్రళయాలు వస్తూ ఉన్నాయి. కల్ప ప్రళయం జరుగుతుందా అనే ప్రశ్న వస్తుంది. దానికి బాపూజీ చెప్తూ ఉన్నారు. హిందీ వీడియో విన్న తర్వాత ఇది వినండి. భూమిపైన సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం పూర్తిగా అయిపోతే అర్ధ ప్రళయం అనేది ఉంటుంది. 71 సార్లు ప్రళయాలు పూర్తవటంతో మన్వంతర ప్రళయం జరుగుతూ ఉంటుంది. ఇలా 14 మన్వంతరాలు పూర్తి అవటంతో కల్ప ప్రళయం జరుగుతూ ఉంటుంది. భూలోక, భువర్లోక, స్వర్గలోకం మూడు లోకాలు ఈ యొక్క కల్ప ప్రళయంలో సమాప్తం అవుతాయి. మరలా మహాకల్ప ప్రళయంలో బ్రహ్మాండం పూర్తిగా సమాప్తం అయిపోతూ ఉంటుంది. ఎందుకని అంటే మహాశివుడు మహాకాలుడయ్యి అనంత అనంత కోటి బ్రహ్మాండాలను తన రోమ రోమంలోకి ఇమ్ముడు చేసుకుంటూ ఉంటారు. అందుకని ఇప్పుడు సమయాన్ని, ప్రకృతిని, వాతావరణాన్ని, తమో ప్రధాన స్థితిని, ఆత్మల యొక్క స్థితిని తెలుసుకోండి. పూర్తిగా జ్ఞానం ఇంటి వింటూ ఆత్మస్వరూపంగా అయితే బేహదు పరంపితను గుర్తిస్తే పూర్తిగా జ్ఞానం అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఈ రహస్యాలన్నీ తెలుసుకున్నప్పుడే రాజయోగి అనబడుతూ ఉంటారు. అనగా రహస్యం తెలుసుకుంటేనే నారాజ్, రాజుకో జాన్నే వాళ్ళే నారాజ్ నయ్యోంగే. సృష్టి రహస్యం తెలిసింది, ఆత్మ రహస్యం తెలిసింది, పరమాత్మ రహస్యం తెలిసింది అనుకోండి, మీరు ఏ విషయానికి కూడా నిరాశ, మరి అసంతృప్తి అనేది మీకు ఉండదు. అప్పుడు మీరు రాజయోగిగా కాగలుగుతూ ఉంటారు. అందుకనే ఇప్పుడు అర్ధ ప్రళయాలు, ప్రళయాలు, కల్ప ప్రళయాలు, మహాకల్ప ప్రళయాలు, మహాకల్ప ప్రళయం ఎలా జరుగుతూ ఉంది అనేది కూడా మన యొక్క వీడియోలో ఉన్నాయి. దాన్ని మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. రాబోయే సమయం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోండి అని అంటూ ఉన్నారు బాపూజీ. కాబట్టి దీని గురించినటువంటి వివరము మీరు మరి మా ఛానల్లోకి వెళితే
बापूजी చెప్పిన అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే బాపూజీ చెప్పిన అద్భుతమైన జ్ఞానం మీ యొక్క మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు అప్పుడు జ్ఞానాన్ని పొందండి. ప్రస్తుత సమయం ఆత్మల యొక్క స్థితిగతుల్ని బాపూజీ చాలా చక్కగా వర్ణన చేశారు. అచ్చా పరమ శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదకే బేహద పరం 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 మహాశాంతి హై महाशांति है, महाशांति है, नमस्ते. इपड़ू